అధ్యక్ష, జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తుంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది. కానీ కాంగ్రెస్ చెప్పిన జాబులే, ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్న ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. దసరా పెన్షన్లు అవును అధ్యక్ష, మీరు మాకు 200 రూపాయల పెన్షన్తో అప్పజెప్పిపోతే 2014లో 10 రెట్లు పెంచి 2000 చేసింది కేసీఆర్. ఆడపిల్లలకు, పెళ్లిలకు మీరు ఒక్క పైసని ఇయ్యలే, 116 ఇచ్చింది కేసీఆర్. రైతులకు మీరు ఎన్నడొక్క పైస ఇయ్యలే. రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 72,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి? ఇంకో గంటన్నర చెప్తాం మంత్రి గారు కాబట్టి, వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరదు అధ్యక్ష. వారు అన్నారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు. అధ్యక్ష నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాయి, నేను వారికి పంపిస్తాను, నాకు తెలుసు మీరు అడుగుతారని. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 232,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము. 160,083 ఉద్యోగాలు భర్తీ చేసినాము. ఇంకొక 40,000 ఉద్యోగాలు ఈరోజు మీరేవైతే కాగితాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే, మీరు ఇచ్చినాయి కాదు. అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన, మీరేదైతే మాట చెప్పినరో 200,000 ఉద్యోగాలు ఇస్తామని, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వండి. 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి, నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా. దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు అధ్యక్ష. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పీఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష. తెలుసుకోవాలి వారు అధ్యక్ష, తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు, మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరేం చేస్తున్నారు? పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులుం అధ్యక్ష, పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం. ఉస్మానియా హాస్టళ్ళలో జొరబడి అరెస్టులు, సిటీ సెంట్రల్ లైబ్రరీలకు చొచ్చుకొని పోయి అరెస్టులు, అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రికి వదిలిపెట్టారు, కిలోమీటర్లు దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తూ ఉన్నారు. ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ 2 కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా వేయంటున్నారు, కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యమా అధ్యక్ష? ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించడం భావ్యమేనా? మేమేం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని? అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, గ్రూప్ 1 1:100 పిలవండి, గ్రూప్ 2 మీరిచ్చిన మాట ప్రకారమే 2000 పోస్టులకు పెంచండి, గ్రూప్ 3 3000 పోస్టులకు పెంచండి, మెగా డిఎస్సి మీరే అన్నారు 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి వేయండి. మీరే చెప్పారు GO 46 ఉద్యోగులకి, నిరుద్యోగులకి న్యాయం చేస్తామని, దయచేసి GO 46 కూడా సవరించండి తప్పకుండా. మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, రైతుల విషయంలో నేను మా పల్లారాజేశ్వరరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిజంగా వ్యవసాయంలో ఒక స్వర్ణయుగం అధ్యక్ష, తప్పకుండా రైతులకు మాత్రం ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా, నేను ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో గౌరవ సభ్యులు, గౌరవ మంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఐ విల్ సెండ్ ఇట్ టు యూ అండ్ ఆల్ ది మెంబర్స్ ఆల్సో సార్. ఫార్మర్ సూయిసైడ్స్ ఇన్ తెలంగాణ డ్రాప్ డ్రాస్టికలీ, దిస్ ఈస్ 2022 జూలై 28, 2021 చూడండి సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఫార్మర్ సూయిసైడ్ రేట్ డిప్స్, సెంటర్ సేస్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది? ఎందుకయింది అధ్యక్ష, ఎందుకు ఆత్మహత్యలు తగ్గినాయి, ఏ కారణం చేత తగ్గినాయి అధ్యక్ష? ఒకటే ఒక కారణం అధ్యక్ష, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు అధ్యక్ష. అధ్యక్ష వారిని నేను కోరేది, కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 నెలల కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ళు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. నేను ఊరికే చెప్పట్లేదు సార్, నేను ఊరికే ఏదో మాట కోసం మాటగా చెప్పట్లేదు సార్, నేను రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చిన సార్. నేను గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు కూడా పంపుతా ఉన్నా. గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే
లిస్టు పంపండి, నేను చేస్తాను, వారికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. సార్ ఇది లిస్టు మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా. 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను. ప్రభుత్వం చూసుకోవచ్చు, వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష అధ్యక్ష 10 ఏళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి? అధ్యక్ష రైతు చల్లగా ఉంటే పల్లె పచ్చగా ఉంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు, ఆయువు పట్టు అన్నదాత. ఇవాళ 47% మందికి మీరు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే రైతులే ఈరోజు ఆలంబనగా ఉన్నారు. వాళ్ళ బతుకుదెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష. చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ. నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లు వేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు. మరి ఆ 34,000 ఉద్యోగాలు 10 ఏళ్ళు అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్తున్నా. ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకటి, దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్. డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000 లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి, వారు చెప్పారు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేశారు. కానీ మీ నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేశారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి, మేము బాగా సంపద పంచినాం. 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌజ్లకు, మరి అదేవిధంగా దున్నటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టా లేదని మీరు ఇయ్యలేదు. మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇండ్ల విషయం, మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు, లక్షలాది మంది పేదోళ్ళకి ఇండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు సార్? 10 ఏళ్ళల్లో ఎవరికి ఇండ్లు ఇచ్చారు? కాబట్టి మీరు ఇండ్లు ఇవ్వలే బంగ్లాలు చెప్తున్నారు, ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు, ఓకే, పేదల బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1,000 సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణనే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా, మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే మీరు 400కే ఇస్తామన్నారు. మేము 15,000 అంటే రైతు భరోసా రైతు బంధు మీరు 16,000 అన్నారు. మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు. అంటే మీరు మోసం చేద్దామని కదా, మీకు వ్యవస్థ తెలుసు కూడా. మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగు చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం. మాకు టైం ఉంది, ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి. మీరు 10 ఏళ్ళలో చేయలే కదా, మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు, ఇండ్లు పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. మీరు పెన్షన్ కూడా 57 సంవత్సరాలకే ఇస్తానని మీరు గతంలో 2014 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు, 2018లో మేనిఫెస్టోలో పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు? 3.5 ఏళ్ళ తర్వాత పెట్టారు. అదేవిధంగా 2000 పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు? మీరు అధికారంలోకి వచ్చినాక 6 నెలల తర్వాత పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది, రైతులకు ప్రజలకు అన్ని ఇద్దామని, కానీ 6 నెలలు సాధ్యం కాలేదు. కొన్ని మీరు రైతు రుణమాఫీ అని చెప్పి 8-10 ఏళ్ళు చేసిర్రు, అనేక విడతలుగా చేసిర్రు. మేము ఒక్కొక్కటి చేస్తున్నాం, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ బాధంతా మీకే కనబడుతుంది. 3 నెలల ఎలక్షన్ కోరికే పోయింది సార్, అది కూడా తెలుసు.
కానీ పదే పదే ఇవ్వలేదు. ఇస్తా ఇవ్వకుండా మాకు ప్రజల బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు. ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం. కొద్దిగా ఓపికతోటి ఉండండి. మీరు కూడా చాలా చేయలేదు కానీ మేము చేస్తాం.